జగమే మాయ కాదని, జగన్ అంటేనే మాయా అని మంత్రి ఆదినారాయణ రెడ్డి కడపలో విమర్శించారు. జగన్ కేటీఆర్ల ఫెడరల్ ఫ్రంట్ విఫలయత్నమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వెరైటీ రాజకీయాలు చేసే జగన్ నోరు విప్పితే అబద్ధం వస్తుందని, ఆయన రాజకీయాలకు పనికిరారన్నారు. చాంతాడ్లా జగన్ అక్రమాస్తుల చిట్టా ఉందని, అంగట్లో సరుకులు అమ్మినట్లు ఎమ్మెల్యే టికెట్లను జగన్ అమ్ముకుంటున్నారని మంత్రి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. నీకు సినిమా క్లోజ్, వైఎస్ఆర్ పార్టీ అది కాకుండా ఫిబ్రవరి 9వ తేదీ నాడు మొదటిది హోటల్ రద్దు, పాత బాకీలన్నీ రద్దు చేస్తూ, ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ క్లియర్ చేస్తూ మరొక పథకం, బ్రహ్మాండమైన పథకం రాబోతోంది ఫిబ్రవరి 9. చెప్పినట్టు కాదు, ఇప్పుడు చెప్పినట్టు చేస్తూ చెప్పనట్టు కూడా చేసే పార్టీ ప్రభుత్వం. చంద్రన్న బీమా ప్రకటన చేయలే. 2.5 కోట్ల ప్రజలకు ఇప్పటికే దాదాపు 4,000 కోట్లు యాక్సిడెంట్ జరిగిన వాళ్లకు, 50 సంవత్సరాల లోపల చనిపోయిన వాళ్ళకు 2 లక్షలని, 50 నుంచి 70 ఏళ్ళు లోపల చనిపోయే వాళ్లకు 30,000 అని ఈ పథకం గతంలో చెప్పలే. అది కూడా చంద్రన్న కానుక గతంలో చెప్పలే. అది కూడా చంద్రన్న పెళ్లి కానుక దానిపై